సికందర్ రజా ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు. వరుస సంచలనాలు నమోదవుతున్న T20 వరల్డ్ కప్ లో ప్లేయర్స్ టాలెంట్ కూడా బయటపడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్ లో జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా ఆట తీరు ప్రత్యేకమని చెప్పవచ్చు. 5 మ్యాచ్ల్లో 145 పరుగులు చేయడంతో పాటు కీలక సమయంలో 8 వికెట్లు తీసి బౌలింగ్ లోనూ సత్తా చాటి ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ T20 ప్రపంచ కప్ లో జింబాబ్వే గెలిచిన 3 మ్యాచ్ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు సికందర్ రజా. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సికందర్ రజా ఆ మ్యాచ్ ను మలుపు తిప్పడంతో పాటు పాకిస్తాన్ ఓటమికి కారణమయ్యాడు. అంతేకాదు, పాకిస్తాన్ లో పుట్టిన సికందర్ రజా పాక్ ఓటమిని శాసించాడని చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, సికందర్ రజా 1986 ఏప్రిల్ 24న పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్ కోట్ లో జన్మించారు. వీరిది పంజాబీ మాట్లాడే కశ్మీరీ కుటుంబం. తండ్రి పేరు తసాదక్ హుసేన్ రజా. సికందర్ కు ఓ తమ్ముడున్నాడు, పేరు తైమూర్. హుసేన్ రజాకు సియాల్ కోట్ లో ఆటోమొబైల్ బిజినెస్ ఉండేది. దీంతో సికందర్ సియాల్ కోట్ లో కొన్నాళ్ళు చదువుకున్నాడు. ఆ తరువాత పట్రియాటా రీజియన్ లోని లోయర్ తోపాలో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో చదివారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలట్ కావాలనే కోరిక ఉండేది. కానీ కంటి పరీక్షలో విఫలం కావడంతో అతడి కల నెరవేరలేదు. 11 వయసు నుండి పైలట్ కావాలనే ధ్యాసలో ఉన్న రజా అది సాధ్యం కాకపోవడంతో ఎంతో బాధపడ్డాడు. ఆ తరువాత స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో ఉన్న కలిడోనియన్ యూనివర్సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేశారు. ఇక 2002లో తల్లిదండ్రులు జింబాబ్వేలో స్థిరపడ్డంతో ఆ దేశానికి వెళ్లిపోయాడు. అక్కడ క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన సికందర్ 2007లో తొలిసారిగా లోగన్ కప్ కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడాడు. 2009లో జింబాబ్వే క్రికెట్ లో ప్రక్షాళన జరిగాక మషోనా ల్యాండ్ ఈగల్స్ ఫ్రాంచైజీ తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఆడాడు. అంతేకాదు, రజా తండ్రి తసాదక్ హుసేన్ రజా కూడా పాకిస్తాన్ లో క్రికెటర్ గా ఎదగాలని ఆశించినా అది సాధ్యం కాలేదు. దీంతో ఆయన బిజినెస్ లో సెటిల్ అయ్యారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ కి సెలెక్ట్ కాకపోవడంతో రజా బాధపడుతున్న సమయంలో ఆయన తండ్రి నీకిష్టమైన మరో రంగాన్ని ఎంచుకోమని చెప్పారట. దీంతో ఆయన క్రికెట్ వైపు మొగ్గు చూపడంతో తండ్రి ప్రోత్సహించారు. అలా క్రికెట్ లోకి వచ్చారు రజా. జింబాబ్వేలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. పౌరసత్వం విషయంతో పాటు నాన్ రెసిడెన్షియల్ విభాగంలో మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. అలా తన ప్రతిభను చాటుతూ జింబాబ్వే క్రికెట్ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగారు. 2007 తర్వాత రజాకు క్రికెట్ లో అవకాశాలు మెరుగుపడ్డాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 2010-11 సీజన్ లో 41 పరుగుల యావరేజ్ తో 625 రన్స్ చేశాడు. T20 స్పెషలిస్ట్ గా ఎదిగాడు. ఆ ఏడాది స్టాన్బిక్ బ్యాంక్ 20 కాంపిటీషన్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మెడ్ బ్యాంక్ ప్రో పార్టీ ఛాంపియన్షిప్ లోను తన టాలెంట్ ను చూపెట్టాడు. 2011లో 80 పరుగులు చేయడంతో పాటు టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అప్పట్లో ఉసీ సింబడా గాయపడ్డంతో బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడానికి సికందర్ ఎంపికయ్యాడు. 2011 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో రజాను ఎంపిక చేశారు. కానీ తుది జట్టుకు ఎంపికైన 15 జాబితాలో రజా పేరు లేదు. అదే సమయంలో మాస్ వింగో స్పోర్ట్స్ క్లబ్ టోర్నీలో 161 పరుగులు చేశారు. అదే ఏడాది సదరన్ రాక్స్ తరఫున ఆడారు. 48 బాల్స్ ఆడి 93 రన్స్ చేశారు. 2011 చివరిలో రజాకు జింబాబ్వే పౌరసత్వం వచ్చింది. ఆ తరువాత జింబాబ్వే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ముక్కోనప్పు టోర్నీ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ఆడే అవకాశం రాలేదు. 2013 మే నెలలో సికందర్ కు జింబాబ్వే తరఫున తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ తో ఈ ఛాన్స్ వచ్చింది. అయితే తొలి వన్డేలో విఫలమయ్యాడు. 3 పరుగులే చేశారు. ఆ తరువాత ఇండియాతో జరిగే మ్యాచ్ లో ఛాన్స్ వచ్చింది. 2013 జూలైలో భారత జట్టు జింబాబ్వే పర్యటనలో రజా రాణించాడు. హరారే వన్డేలో 112 బంతుల్లో 82 పరుగులు చేసిన రజా తన కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తరువాత బంగ్లాదేశ్ పైనే T20లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2013 సెప్టెంబర్ లో సికందర్ పాకిస్తాన్ పై తొలి టెస్టు ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ 2 మ్యాచ్ కు జింబాబ్వే కెప్టెన్ టేలర్ తిరిగి రావడంతో రజా తప్పుకోవాల్సి వచ్చింది. 2013 నవంబర్ లో బంగ్లాదేశ్ లో జరిగిన T20 టోర్నీలో రజా చోటు దక్కించుకున్నాడు. 2014లో బంగ్లాదేశ్ పర్యటనలో 3 హాఫ్ సెంచరీలు చేసిన రజా జట్టులో ఓపెనర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అదే ఏడాది ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తన కెరీర్ లో తొలి సెంచరీ చేశాడు రజా. అప్పటి నుండి జట్టులో కీలక సభ్యుల్లో ఒకరిగా నిలిచాడు. 2015లో ఇండియా టూర్ లో జింబాబ్వేతో T20 టోర్నీలో భాగంగా స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వ్యవహరించారు. 2017లో
శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో ఆల్రౌండర్ ప్రదర్శనతో జింబాబ్వే విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ తరువాత శ్రీలంకపైనే టెస్టుల్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ మ్యాచ్ లో జింబాబ్వే ఓడినప్పటికీ 127 పరుగులతో రాణించాడు. ఆ తరువాత వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లోనూ ప్రతిభ చూపాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీశాడు. 5 వికెట్లు తీసి అదే మ్యాచ్ లలో వరుస హాఫ్ సెంచరీలు చేసిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ జావిస్ కలీస్ సరసన చేరాడు. ఆ తరువాత ఆల్రౌండర్ గా ఎదిగాడు. 2019 ప్రపంచ కప్ కి ఎంపికయ్యారు. అయితే టాప్ క్రికెట్ జట్లను ఎదుర్కోవడంలో జింబాబ్వే జట్టు విఫలమైంది. ఇక 2020 జనవరిలో శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ లో సెకండ్ బెస్ట్ బౌలర్ గా నిలిచాడు. 43 ఓవర్లలో 113 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. 2020 మార్చి 6న జింబాబ్వే బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 100 వన్డే మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాడు రజా. ఈ T20 వరల్డ్ కప్ లో జింబాబ్వే గెలిచిన 3 మ్యాచ్ల్లో సికందర్ రజానే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. క్వాలిఫైయర్ లో ఐర్లాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 48 బంతుల్లో 82 పరుగులు చేశాడు. దీంతో జింబాబ్వే స్కోరు 7 వికెట్లకు 174 పరుగులకు చేరింది. ఆ మ్యాచ్ లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులు ఇచ్చిన రజా 1 వికెట్ పడగొట్టాడు. ఇక వెస్టిండీస్ తో మ్యాచ్ లో జింబాబ్వే ఓడినప్పటికీ రజా 3 వికెట్లు పడగొట్టాడు. బ్యాటర్ల వైఫల్యంతో ఆ మ్యాచ్ చేజారింది. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 1 వికెట్ తీసిన రజా బ్యాటింగ్ లోను అదరగొట్టాడు. 23 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రజా దూకుడుగా ఆడటంతో 133 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే 18.3 ఓవర్లలో ఛేదించింది. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో రజా డకౌట్ కాగా ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ వరుస బంతుల్లో కీలకమైన వికెట్లు తీశారు. 14 బంతుల్లో 17 పరుగులు చేసిన పాకిస్తాన్ బ్యాట్స్మెన్ షాదాబ్ ను అవుట్ చేశాడు. ఆ తరువాత మరో ప్లేయర్ హైదర్ అలీని పెవిలియన్ చేర్చిన సికందర్ మరుసటి ఓవర్లో తొలి బంతికే షాన్ మసూద్ ను అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. మరికొన్ని విషయాలకు వస్తే, ఈ వరల్డ్ కప్ లో అదరగొడుతున్న సికందర్ రజా త్వరలో జరగనున్న ఐపీఎల్ మినీ వేలం ద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. 2019 వేలంలోకి వచ్చినప్పటికీ అతన్ని ఫ్రాంచైజీలేవి కొనుగోలు చేయలేదు. కానీ ఈసారి మాత్రం అతడు వేలంలో భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను భారత్ తో జరిగే మ్యాచ్ లో ఆడాలని ఎప్పుడూ కోరుకుంటానని, తన స్నేహితులు శ్రేయోభిలాషులు తన బంధువులు కూడా అదే కోరుకుంటారని చెప్పారు. గతంలో ఓ అడ్వర్టైజ్మెంట్ లో నటించేందుకు రజా తిరస్కరించాడు. మత్తు పానీయాలు, లిక్కర్, స్మోకింగ్ లాంటి యాడ్స్ కు దూరంగా ఉంటానని చెప్పాడు. అంతేకాదు, ఓ ఆల్కహాల్ బ్రాండ్ కి సంబంధించిన లోగో ఉన్న తన స్పోర్ట్స్ డ్రెస్ ని వేసుకునేందుకు తిరస్కరించాడు. తన మతం ఆల్కహాల్ ఉత్పత్తులకు ప్రత్యక్షంగా పరోక్షంగా దూరంగా ఉండే తత్వాన్ని నేర్పిందని, దయచేసి ఆ లోగో ఉన్న టీషర్ట్ ని వేసుకోలేనని తేల్చి చెప్పాడు. దీంతో జింబాబ్వే బోర్డు రజా వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గౌరవించడంతో పాటు ఆ లోగో లేకుండానే రజా టీషర్ట్ వేసుకునేందుకు అంగీకరించింది. జింబాబ్వే లేటెస్ట్ విజయాల్లో సికందర్ రజా పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. గత నెలలో ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కించుకుని ఆ ఘనత సాధించిన జింబాబ్వే ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఇక సికందర్ రజా ఈ స్థాయిలో రాణిస్తుండటంతో జింబాబ్వే ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. కానీ ఆ జట్టు కెప్టెన్ క్రేగ్ ఇర్విన్ కు మాత్రం కొత్త ఇబ్బంది వచ్చింది. అందుకు కారణం ఏంటంటే, ఇర్విన్ కు రజాకు మధ్య T20 వరల్డ్ కప్ టోర్నీకి ముందే ఓ ఒప్పందం జరిగింది. జింబాబ్వే జట్టు కెప్టెన్ ఇర్విన్ మాట్లాడుతూ, రజా, నువ్వు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా గెలిస్తే క్యాటలాగ్ లో నుండి ఏ వాచ్ నైనా ఎంపిక చేసుకో, నేను నీకు కొనిస్తాను. కానీ ఒకవేళ నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిస్తే నువ్వు నాకు వాచ్ కొనివ్వాలి అని చెప్పాడట. ఈ టోర్నీలో ఇప్పటికే 3 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు గెలుచుకున్నాడు రజా. దీంతో ఇర్విన్ ని ఉద్దేశించి, నువ్వు నాకు 3 వాచ్లు బాకీ పడ్డావని గుర్తు చేసుకున్నానంటూ పాక్ తో మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకునే సమయంలో సికందర్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇవి పాక్ లో పుట్టి పాక్ ని ఓడించిన జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజాకి సంబంధించిన ఆసక్తికర అంశాలు.